సాధారణంగా వినాయకుడంటే బొజ్జతో తొండంతో పెద్ద చెవులతో ఒక ప్రత్యేకమైన రూపమే మనకు కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో వినాయకుడు స్త్రీ రూపంలో కూడా దర్శనమిస్తాడు. వినాయకుడిని స్త్రీ రూపంలో వినాయకిగా కనిపించే విగ్రహాలు వేల సంవత్సరం నుండే ప్రాచుర్యంలో ఉన్నాయి. దీనికి ఉదాహరణగా రాజస్థాన్లో లభించిన అత్యంత పురాతన వినాయకి గురించి చెప్తారు. వినాయకుడి స్త్రీ రూపం అంతగా తెలియకపోయినా కొన్ని పురాణ కథనాల్లో మాత్రం గణేశుని స్త్రీ రూపం కనిపిస్తుంది. గజానని, గణేశని, విఘ్నేశ్వరి, వినాయకి ఇలాంటి పేర్లతో ప్రస్తావించే ఈ దేవతను తాంత్రిక ఆచారాలలో ప్రత్యేక స్థానంలో ఉంచినట్టు చెప్తారు. స్కంద, మత్స్య, వాయు, లింగ పురాణాల్లో కూడా వినాయకి గురించి ప్రస్తావన ఉన్నట్టు చెప్తారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ గణేశుని స్త్రీ రూపానికి ప్రత్యేకంగా ఆలయాలు లేకపోయినా అక్కడక్కడా వినాయకి విగ్రహాలు కనపడతాయి. ముఖ్యంగా తమిళనాడు కన్యాకుమారి జిల్లా సుచింద్రంలోని భానుమలయన్ లాంటి ఆలయంలో, అలాగే చెరియనాడ్ లాంటి ఆలయంలో గోడల మీద చెక్కిన వినాయకి విగ్రహాలు కనిపిస్తాయి. అంతేకాకుండా రాజస్థాన్లోను, ఒరిస్సాలోని హీరాపూర్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న బారాఘాట్ దగ్గర ఇలాంటి వినాయకి విగ్రహాలు చూడవచ్చు. అంతేకాకుండా శుద్రదేవతలకు ఉపాసన జరిగే కొన్ని దేవాలయాల్లో కూడా ఈ వినాయకి విగ్రహాలు ఉన్నట్టు చెప్తారు. ఇక వినాయకుడి స్త్రీ రూప ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్పటానికి ఒక పురాణ కథ కూడా ఉంది. అంధకాసురుని వధ సందర్భంలోనిది ఈ కథ. ఒకసారి లోక కాంతకుడైన అంధకాసురుడిని వధించటానికి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు పరమేశ్వరుడు. అయితే ఆ రాక్షసునికి ఒక వరం ఉంది. ఆ వరం కారణంగా ఆ దానవుడి రక్తం నేల మీద పడితే అలా పడిన ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క అంధకాసురుడు ఉద్భవిస్తాడు. ఈ సందర్భంలో ఆ అంధకాసురుడి రక్తం నేల మీద పడకుండా చూడటానికి దేవతలందరి నుంచి వారి వారి స్త్రీ రూపాలు, అంటే బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణు నుండి వైష్ణవి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, ఇలా స్త్రీ రూపాలు ఉద్భవించినట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి. అలా ఆ సందర్భంలో వినాయకుడి నుంచి వచ్చిన స్త్రీ రూపమే వినాయకి అని చెప్తారు. ఇది వినాయకుని స్త్రీ రూపం, వినాయక తత్వం.